పెందుర్తుల నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టారంటూ పెందుర్తుల సుజాత నగర్ లో దాట్ల కన్వెన్షన్ మరియు ఫంక్షన్ హాల్ ను సీజ్ చేసిన గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తెలుగుదేశం పార్టీ కావడం వల్ల కక్ష సాధింపు చర్యలు చేపట్టారంటూ యజమాని గగ్గోలు పెట్టారు. కళ్యాణ మండపం సీజ్ చేయడంతో వివాహ వేడుకలకు బుక్ చేసుకున్న ప్రజలు ఆయోమయంలో పడ్డారు. తెలుగుదేశం పార్టీ నాయకులపై ప్రజలపై కక్ష సాధింపు చర్యలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకుంటుందని కళ్యాణ మండపం యజమాని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం తెలుగుదేశం పార్టీలో ఉండడం వల్ల మాపై అనేక రకాలుగా ఒత్తిడి తెస్తున్నారని, రాష్ట్రంలో రాక్షస పాలన జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి తనయుడు, పెందుర్తి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బండారు అప్పలనాయుడు మీడియా ముందు వాపోయారు. పెందుర్తిలో అనేక కళ్యాణ మండపాలు నిబంధనలకు విరుద్ధంగా అనధికారికంగా నిర్మించినప్పటికీ అవి వైఎస్ఆర్సిపి పార్టీ వారి కావడంతో వాటిపై ఎటువంటి చర్యలు చేపట్టలేదని కళ్యాణ మండపం యజమాని కార్పొరేటర్ అభ్యర్థి దాట్ల మధు వాపోయారు. తన గొంతులో ప్రాణం ఉన్నంత వరకు పార్టీని వీడేది లేదని, మమ్మల్ని వేధించిన వారిపై న్యాయపరమైన చర్యలు వెళ్తామని ఇవ్వడం ఇవ్వకపోవడం క్వశ్చన్ కాదు. అక్కడ తీసుకున్నాయంటే తీసుకోలేకపోయినా ఉంటాయి. సో మా స్టాఫ్ ఎప్పటికప్పుడు ఐడెంటిఫై చేసి వాటర్ ల్యాండ్ సెక్రటరీ సహకారంతో ఎప్పటికప్పుడు ఐడెంటిఫై చేసి సివిల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఆర్కే ఫంక్షన్ హాల్ లో ఆల్రెడీ కంప్లైంట్ కూడా ఉంది సార్. గతంలో స్పెసిఫిక్ గా ఏమైనా ఇష్యూస్ వస్తే తప్పకుండా అటెండ్ ఆల్రెడీ ఉన్నా సార్. గతంలో పబ్లిక్ కంప్లైంట్ అంటే ఏమైనా అంటే నేను కట్టి నేను చెప్తాను ఇష్యూస్ పాత ఎస్పీ గారికి పాత ఉండొచ్చు, నాకు కొత్త కాబట్టి నేను ఇమ్మీడియట్ గా మీరు చెప్తున్నా కూడా పరిగణలో తీసుకుని వెరిఫై చేసి చర్యలు తీసుకుంటాను.